కానీ మరి మధ్య మధ్యలో మీ పేరు ఎందుకు వస్తుంది? అసలు మీరు పీసీసీ ప్రెసిడెంట్ గుండి యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం గొడ్డు చాకరీ చేస్తున్నారు. ఏది ఏమో అసలు ఏమవుతుందో తెలియకుండా కనీసం 5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి అవ్వచ్చని ఆశ ఉంటే అది వేరు, అది లేదు. అయినా కానీ చేస్తున్నారు, అయినా మధ్యలో జగన్ పార్టీలో చేరతానని చెప్పి వస్తూ ఉంటుంది. నేను ఒక సాఫ్ట్ టార్గెట్ని, నేను ఎవరికి ఏమి హాని చేయలేను. ఓకే, నా పార్టీ గురించి, నేను నమ్మిన సిద్ధాంతాల గురించి, మా ఇష్యూల గురించి గట్టి మాట్లాడగలుగుతాను, వాదించగలుగుతాను. లక్ష మంది ఉన్నా కూడా ఐ కెన్ ఫేస్ ఇట్. అంతవరకు నేను ప్రజాస్వామ్యంగానే కానీ నేను ఎవరికి హాని చేయలేను. ఓకే, ఎప్పుడే కానీ సాఫ్ట్ టార్గెట్స్ని ఎంచుకుంటారు, అందులో నేను ఒక సాఫ్ట్ టార్గెట్ని. ఒకటి, జగన్ పార్టీలోనూ చేర్పించినాను నన్ను. చంద్రబాబు నేను సైకిల్ కలిసి ప్రయాణం చేసేది కూడా చంద్రబాబుతో కలిపింది చేసేస్తారు, బీజేపీతో కూడా కలిపేస్తారు, అన్ని పార్టీలు చేర్పించేస్తారు. సో యాక్చువల్గా మీరు ఒరిజినల్గా బీజేపీ కదా కొత్తగా ప్రారంభం, అన్ని పార్టీలు. నేను మాది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ. మా పెదనాన్నగారు 2 సార్లు వెల్లూరు జైల్లో కూడా ఉన్నారు, సంజీవ్ రెడ్డి గారికి చాలా ఆత్మీయులు. మా ఫాదర్ కూడా 30 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు. నేను 9 సంవత్సరాల వయసు నుంచే సంజీవ్ రెడ్డి గారు హిందూపూర్లో పార్లమెంట్ మెంబర్గా కంటెస్ట్ చేసినప్పుడే ఆనాటి నుంచే ఎలక్షన్లు ఓట్లు అడగడం అనేటువంటిది ఉంది అదీనిలో. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు, నేను కృష్ణదేవరాయ యూనివర్సిటీ చైర్మన్ అయిన తర్వాత పెద్దలందరినీ కూడా పిలిపించి, ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, జడ్జిల్ని, పొలిటీషియన్స్ని పిలిపించి సెమినార్లు పెట్టించామని యూనివర్సిటీలో. ఇరిగేషన్ ఏమి, కరువు ఏమి, సామాజిక వర్గాలు ఏమి, రకరకాలైన సమస్యలు పెట్టించేటువంటి, ఎందుకంటే నాకు ప్యాషన్. అప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు, డి సూర్యప్రకాష్ రెడ్డి, ఏ గ్రేట్ మ్యాన్. అటువంటి పొలిటీషియన్ ఈరోజు దేశంలో లేదు, అతిశయోక్తి కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎమ్మెల్సీగా కూడా చేశారు కదా. Yes, రెండు సార్లు చేశారు. అతన్ని నేను ఒకసారి ఇన్వైట్ చేశాను. ఆ ఇరిగేషన్ మీద, దీని మీద అతను మాట్లాడుతుంటే గ్రౌండ్ వాటరు, ప్రజలు ఏమవుతారు, వలసలు, అవన్నీ కూడా మేము ఇంకా విద్యార్థులం కదా తెలుసుకుంటా ఉంటే కట్లో నీళ్ళు వచ్చింది. అంత వాజ్ అట్రాక్టెడ్. అది అయిన తర్వాత అతనితో రోజు పోయి వచ్చేటువంటి ప్రయత్నం చేశాను. ఓకే, చేయడంతో అతను బీజేపీ, సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను ఏదో విధంగా లాగాలని ప్రయత్నం చేస్తున్నాను. అంటే అది అయిన తర్వాత, విద్యార్థి అయిన తర్వాత నేను ఏబీవీపీలో కానీ ఇంకో దాన్ని ఎప్పుడు కూడా లేను, నేను ఇండిపెండెంట్గానే అక్కడ గెలిచిన. గెలిచిన తర్వాత ఇతనితో ఎప్పుడైతే సాన్నిహిత్యం ఉందో, పక్కలో ఉన్నటువంటి వాళ్ళు నన్ను యువమోర్చా అని చేర్పించారు. నేను, కిషన్ ఇద్దరం కూడా, కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, యువమోర్చా అని చేశాను. 1 ఫైండ్ ఏం చేస్తారు, ఇదంతా 1.5 ఇయర్ అంతే, ఎక్కువ లేదు. ఓకే, 1.5 ఫైండ్ ఏం చేస్తారు, అనంతపురం ఓల్డ్ సిటీలో కనికా పరమేశ్వర టెంపుల్లో మీటింగ్ అన్నారు. పోయిన ఈవినింగ్ 4 o'clock దే డిక్లేర్డ్ మీ బీజేపీ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ బీజేపీ ప్రెసిడెంట్. అరే ఎన్ని తాలూకాలు ఉన్నాయో నాకు తెలియదు, 16 తాలూకాలు. ఆ తాలూకా సమితుల పేర్లు చెప్పండి, ఇమీడియట్ గా చెప్పలేని పరిస్థితి. సమితులు 16 ఉన్నాయి. అటువంటి డిక్లేర్ చేశాను. డిక్లేర్ చేయగానే పొద్దున్నే అప్పుడు ఈనాడులో, ఈనాడు మిగిలిన ఈనాడు ఆంధ్రప్రభ అటువంటి పెద్ద పేపర్లు లేవు వచ్చింది వస్తున్నాయి. నేను పొద్దున్నే పోయినా, పొద్దున్నే పోయి అన్న ఈ విధంగా వాళ్ళు బుల్డోజ్ చేసినారు, ఐఎమ్ సారీ, నేను ఇప్పుడు రియలైజ్ అయినాను. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను దీన్ని అర్హున్నా కాదా, ఒకటి ఆశించినా ఒకటి పొందినా కూడా అనేది అసెస్ చేసుకుంటాను అన్న. నాకు అసలు జిల్లా సరిహద్దులు తెలియదు, వీళ్ళు తీసుకొచ్చి నన్ను చేశాను, ఐఎమ్ సారీ, ఐ థింక్ ఐఎమ్ నాట్ ఇన్ రైట్ ప్లేస్ అనుకుంటాను, ఐఎమ్ రిజైనింగ్ ఫర్ బోత్ ఇది అండ్ ప్రెసిడెంట్ కూడా చేశానంటే, అతను వాట్ ఎ గ్రేట్ మ్యాన్, వాట్ ఎ గ్రేట్ మ్యాన్. ఈరోజు పొలిటీషియన్స్ అది ఉండరు, అసలు రే నన్ను రారా అని పోరా, రే నువ్వు ఉండాల్సినటువంటి ప్లేస్ ఇది కాదు, ఇది కాంగ్రెస్ ఫ్యామిలీ, కానీ నేను స్టడీ చేస్తా ఉన్నాను, 1.5 ఇయర్గా స్టడీ చేస్తున్నాను, రైట్ లైన్లో ఉన్నావు, ఎక్కడున్నా కూడా అదే లైన్లో పో, డోంట్ వరీ, వెయిట్ చేయదు. మళ్ళీ పెద్ద మనిషి ఎవరు, మన దత్తాత్రేయ గారు ఆల్ ద వే హీ కేమ్ టు మై విలేజ్. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం, అక్కడికి వచ్చినారు. వచ్చి, రఘువీర్ చాలా భవిష్యత్తు ఉంది, నువ్వు ఉండాలి అని చెప్పి అన్న నన్ను వదిలేసేయండి అని భోజనం పెట్టి పంపిస్తే, రామారావు గారు ఫోన్ చేస్తారు, వెంకయ్య నాయుడు గారు కూడా ఫోన్ చేస్తారు,
1-8 నా ఫోన్ నంబర్ ఓన్లీ 1-8 0848 08493-18 నంబరు చేసినారు. అప్పుడు చేస్తే ఇంకో ఏంటి, మళ్ళీ ఒక 1-1.5 ఇయర్ ఖాళీగా ఉన్నా. తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి నారాయణ స్వామి గారు మాకు రిటైర్డ్ జడ్జ్ ఎంపీగా ఉండేటట్టున్నారు. ఎంపీగా ఉంటే అతను విజయ్ కుమార్ అని నా ఫ్రెండ్, అతని మనవడు. ఫోన్ చేస్తే నేను పోలే, మళ్ళీ జీప్ తీసుకొని వచ్చినాడు. అప్పుడు జీప్ తీసుకొని వచ్చి తాత పిలుస్తున్నారు రాని, ఏమంటే జిల్లా పరిషత్ డైరెక్ట్ ఎలక్షన్, ఓకే, ఎన్టీ రామారావు గారు పెట్టారు ఆయన, నువ్వు పోటీ చేయాలి, నువ్వే క్యాండిడేట్ అని చెప్పేసి చెప్తే పెద్ద ఆయన దగ్గరకు వచ్చి నేను అనడం బాగుండదు, విజయ్ కుమార్ వద్దులే అప్పుడే తప్పు అని చెప్పాను. కానీ అప్పుడు ఏదో తెలియనితనంతో ఏదో అట్లా పోయినాను. మళ్ళీ ఐ విల్ యూ ప్లీజ్ లీవ్ మీ లైక్ దట్ అని చెప్పి అప్పుడే ఇమ్మీడియట్గా మా తాలూకాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి నా దగ్గరకు వచ్చి రా కాంగ్రెస్కి రా అని చెప్తే అప్పుడు కాంగ్రెస్ చీరలు నాకు ఉండింది. జస్ట్ ఐ వాజ్ సీయింగ్ చూద్దాం ఏదైనా వస్తున్నారా లేదా అని చెప్పి అందరూ వచ్చారు. ఇప్పుడు అప్పుడు అట్లా ఉంది. మళ్ళీ 89లో టికెట్ ఇచ్చినారు, ఎమ్మెల్యే అయినాను, ఇదైపోయినాను. అది ఇంకా యాక్టివ్ రాజకీయాల్లోకి రానప్పుడు అది కేవలం సూర్యప్రకాష్ రెడ్డి గారి దగ్గర ఉన్న గౌరవంతో, ఆ గౌరవంతో తప్పనిస్తే మరో సిద్ధాంతపరంగా కాదు. నో, డెఫినెట్లీ కంఠం తీసినా కూడా వీళ్ళు ఇప్పుడు ఏవైతే ప్రచారాలు చేసుకుంటున్నారు మనం సాఫ్ట్ టార్గెట్గా చేసి, జగన్ పార్టీనా, చంద్రబాబు నాయుడు పార్టీనా, పవన్ పార్టీనా, బీజేపీనా, ఎందుకు సార్? మీరు నాకు ఒక్కటి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నాకు 4 సార్లు ఎమ్మెల్యే చేసింది, 6 సార్లు టికెట్ ఇచ్చింది, 12 సంవత్సరాలు మంత్రిగా చేసింది, అవును, పిసిసి ప్రెసిడెంట్ చేసింది. ఈరోజు కూడా నాకు ఉన్నటువంటి తృప్తి ఏమంటే ఎక్కడి పైన అరే బాబు నిజాయితీగా కష్టపడి పనిచేస్తున్నా, దట్స్ ఎనఫ్, అవును, దట్స్ ఎనఫ్. భవిష్యత్తులో గెలుస్తామా ఓడతామా అని ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. సో చాలా హ్యాపీగా ఉంది నాకు, చాలా సంతృప్తి ఉంది. రేపేమనేది లేదు, రేపు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అనేటువంటి గట్టి సంకల్పం ఉంది, చేసుకుంటామనేటువంటి విశ్వాసంతో పనిచేస్తాం. కోరిక ఉంది, కోరిక, అదే కోరిక. ఇప్పుడు మీరు రెడ్డి గాని రెడ్డి అది ఎందుకు వచ్చింది మీకు? మా తాతగారు రంగేగౌడ్ పేరు, మా దగ్గర కర్ణాటక కాబట్టి విలేజ్ హెడ్ ని గౌడ అంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, అందరిని గౌడ అంటారు, గౌడ ఇఫ్ హిస్ ఎ విలేజ్ హెడ్, ఓకే, విలేజ్ హెడ్, విలేజ్ హెడ్ ఆర్ విలేజ్ మున్సిఫ్, మున్సిఫ్, ఓకే, విలేజ్ మున్సిఫ్ ని గౌడ అంటారు, గౌడ అంటారు. ఇప్పుడు కూడా ఇక్కడ మా దగ్గర విలేజ్ హెడ్ ని రెడ్డి అంటారు, అంటే రెడ్డి కళనం, అదే అర్థమైంది. విలేజ్ మున్సిఫ్ మా తాత గారు విలేజ్ మున్సిఫ్ గా చేశారు, విలేజ్ మున్సిఫ్ గా చేశారు కాబట్టి మా దీనిలో మా ఫాదర్స్ 6 ఉంటే, మా పెదనాన్న శ్రీరామ్ రెడ్డి, మా ఫాదర్ పేరు కావేరప్ప, మా పెదనాన్న పేరు ఉగ్రేగౌడ్, ఇట్లా ఉన్నాయి పేరు. మా బ్రదర్స్ లో మా 13 మంది, మా 6 మా ఫాదర్ సన్నదములు అయితే ఇప్పుడు కూడా మేమంతా కలిసి ఉంటాం, చాలా పెద్ద ఫ్యామిలీ, 300 మంది ఉంటాము. పెద్ద మా 13 మంది మా బ్రదర్స్ అయితే రెడ్డి అని నాకు ఒకనికే పెట్టాను, అండ్ యంగెస్ట్, ఓకే, పెట్టారు అంతే అంతే అంతే. నాకు కులాల మీద పెద్ద అదే లేదంట కదా, మొత్తం మీ ఇంట్లో మొత్తం మినీ ఇండియా ఉంటుంది అంట కదా, అందరూ ఉన్నారు, 14 కులాలు ఉన్నాయంట కదా మీ ఇంట్లో, సోదరులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అదే బ్రాహ్మణులు ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, గౌడాస్ రకరకాలన్నీ, దాదాపు ఈవెన్ నార్త్ ఇండియన్స్, అవునా, నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు, సర్దార్జీ కోడలు కూడా ఉంది, ఓహో, పంజాబీ కోడలు కూడా, జాట్స్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, అన్ని. ఐ డోంట్ ఫీల్ ఇట్ ఇస్ సో హ్యాపీ. చెప్పాలంటే దీనిలో 1-2 లవ్ మ్యారేజెస్, మిగిలివన్నీ అరేంజ్డ్ మ్యారేజ్. ఎట్లా? అది ఎట్లా? మా బ్రదర్ ఉన్నాడు, ఇంకో అతనికి ఇంకో స్నేహితుడు ఉన్నాడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ రే నా బిడ్డని నీ కొడుకు చేసుకోరా, రే నీ బిడ్డ నా కొడుకు ఇవ్వరా, అంతే అంతే అంతే. అటువంటివి ఎక్కువ, అటువంటివి ఎక్కువ. మా వాళ్ళు వాళ్ళకు మా పెదనాన్న ఒకడే బిఎస్సీ అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ 1932 కోయంబత్తూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. మా మిగిలిన ఫాదర్స్ అందరూ పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, ఆయన సంస్కారం వాళ్ళు నేర్పినారు. ఈ గొప్పతనం మాది కాదు, వాళ్ళది. సో బాగుంది. అయితే ఇప్పుడు మీకు ఒక మినీ ఇండియా మీ ఇల్లు, చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ కంబైండ్ ఇంత పెద్ద విశాలమైన కుటుంబం కలిసి ఉండటం కష్టకాలం ఏం రావట్లా, ఇబ్బందులు? దట్స్ గ్రేట్నెస్, దట్స్ గ్రేట్నెస్. సంతోషము ఇద్దరు ఆలు మగలు ఇద్దరు ఉంటే ఏం పంచుకుంటారండి? అవును, అసలు అదే అదైతే అల్టిమేట్ ఉన్నాను, నేను ఒప్పుకుంటా.
కష్టం వస్తుంది, 10 మంది ఉంటేనే కదా కష్టం వస్తుంది, ఎవరితో పంచుకుంటారండి? అవును, సుఖమైనా కదా, మాకు సుఖమైనా కష్టమైనా కూడా ఓహో ఆ పరిస్థితే వేరు. ఒకటి కష్టము వాడికి వదలం, అందరూ పంచుకుంటాం. ఒకటి సంతోషం, అందరూ పంచుకుంటాం. ఆస్తులు కూడా ఉమ్మడిగానే ఉన్నాయా? ఆస్తులు కూడా మాకు బెంగళూరులో ఆస్తులు కూడా అందరికి కలిపి ఉంటాయి. అంటే ఇప్పుడు ఎవరికి వారు కొన్ని సొంత వ్యాపారాలు అవన్నీ నాచురల్ కదా, అంతే కదా ఎక్స్పాండ్ అయిపోయింది, ఎక్స్పాండ్ అయిపోయింది కదా చేసుకుంటున్నారు. మా ఊర్లో 200 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయం మొత్తం నేనే చూసుకుంటాను. ఓకే, ఐ లవ్ అగ్రికల్చర్. ఇంకా మా ఊర్లో నేను చదువుకున్నవాన్ని, నేను ఒకనే ఇక్కడ పెరిగినవాన్ని, మిగిలిన వాళ్ళంతా బెంగళూరు ఢిల్లీ బయట బాగా మా ఊర్లోనే ఉంటాం కదా. ఇంకా బెంగళూరులో ఉన్నటువంటి ఆస్తులు ఈవెన్ ఇళ్ళు కానీ మా హోటల్స్ కానీ ఇవన్నీ కూడా కలిపే ఉన్నాయి. జిల్లాలో మిమ్మల్ని ఎవరు పెద్ద తిట్టరు కానీ దివాకర్ రెడ్డి, ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి ఎందుకు అట్లా ఓ తిడతా ఉంటారు? ఎవరిని తిట్టరు వాళ్ళు, అంతే. చంద్రబాబు నాయుడుని వదిలినారా, రాజశేఖర రెడ్డిని వదిలినారా? ఎవరిని వదలలేదు కదా, వాళ్ళు నైజం అంతే అంతే. దాని పెద్ద సీరియస్ కానీ అంతే, అసలు ఏమైనా బేస్ ఉందా? అసలు రీజన్ ఉండాలిగా, ఎక్కడ దగ్గర మిమ్మల్ని ఇద్దరి మధ్య వైరం ఉండాలి? ఏదానికి బేస్ ఉండదు, ఏదానికి బేస్ ఉండదు. ఒకరి ఒకరి జీన్స్ లేదా ఒకరి టెంపర్మెంట్ అట్లా ఉంటుంది, ఆ విధంగా లైట్ తీసుకోవాలి. మీరు మాట్లాడుకోరు ఎప్పుడు? మాట్లాడినంత లేదు కానీ ఈ మధ్యలో ఎదురుపడలేదు అంతే. మాట్లాడనంత ఏం లేదు, నేనైతే గౌరవిస్తాను. పెద్ద పెద్ద ఆయన, పెద్ద మనిషి, వయసులో కూడా పెద్ద ఆయన, సీనియర్, గౌరవిస్తాను. ఐ రెస్పెక్ట్ దెమ్. ఓకే, లేటెస్ట్గా మిమ్మల్ని అందరినీ ఏదో సమైక్య రాష్ట్రంగా ఉంచే బాధ్యత నాదని చెప్పి మిమ్మల్ని అందరినీ మాయ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు కాంగ్రెస్ వచ్చేసాడు, ఏంటి ఎలా అనిపిస్తుంది? యా వచ్చినాడు. యాక్చువల్ 1 ఇయర్ బ్యాక్ వచ్చింటే కిషోర్ కూడా పక్కన పోయేవాడు కాదు, అంటే వాళ్ళ బ్రదర్ కిషోర్ కుమార్ రెడ్డి. అవును, 1 ఇయర్ బ్యాకే ఇతను కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీ గారితో కలిసినారు. 1 ఇయర్ బ్యాకే కలిసాడా? కలిసినారు. రాహుల్ గాంధీ గారు నన్ను అడిగినారు, రాహుల్ గాంధీ గారిని అడిగితే మాకు ఏమి అభ్యంతరం లేదు సార్, ఏం మేమేం అంత గొప్పగా వాళ్ళొద్దు వీళ్ళొద్దు అనే అంత సీన్ మాకు కూడా ఏమి లేదు. అదే కదా, అది కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ, రానివ్వండి అభ్యంతరం లేదన్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీలో నేను కూడా మా పళ్ళం రాజుని, తర్వాత తులసిరెడ్డిని పొండి మాట్లాడి తీసుకున్నాండి. మండి ఎందుకో కానీ ఆలస్యమైంది, ఆలస్యం అవడంతో కిషోర్ వెళ్ళిపోయాడు. కిషోర్ వెళ్ళిపోయినాడు. ఓకే, బెటర్ లేట్ దాన్ ఎవర్, వచ్చినాడు వెల్కమ్, అందరూ కలిసి పనిచేస్తాం. బట్ కిషోర్ మెయిన్ కదా అక్కడ, ఆయన గ్రౌండ్లో హీస్ ద వర్క్. మరి ఈయన జాయిన్ అయ్యాడు, ఇంతవరకు ఎక్కడ మళ్ళీ కలుగులోకి వెళ్ళిపోయాడు, అక్కడ స్టడీస్ ఎప్పుడు లేదు? వస్తా, అందరితో టచ్లో ఉన్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. నిన్న కూడా చిత్తూరు జిల్లాకు పోయినప్పుడు అందరు కూడా వచ్చినారు. రేపు బహుశా 1వ తేదీ మాది ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంది, ఓకే, నేను రమ్మని చెప్పినాను. మోస్ట్లీ హీ విల్ కమ్. ఇంకో వచ్చి ఇంకెందుకు ఊరికే ఉంటాడు? అదే కదా, కానీ ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉంటుంది, ఎక్కువ తక్కువ అనేటువంటిది కాదు. 4-5 వాడు చేరితే ఉపయోగం అంతేలేండి. 4-5 సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్. ఎస్ ఎస్, తప్పకుండా. అంతకంటే ఇంకేమంటే చెప్పడానికి లేదే కదా, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి అది. ఇప్పుడు మేము వ్యక్తులుగా కంటే మేము సక్సెస్ అయింది ఎక్కడ అంటే ఇష్యూలో సక్సెస్ అయినాం. 99% ఆఫ్ ద పీపుల్ ఇంక్లూడింగ్, మీరు చంద్రబాబు నాయుడు గారితో పోయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో పోయి, లేకపోతే పవన్ కళ్యాణ్తో పోయి, మీరు కన్నా లక్ష్మణ్తో పోయి, ఏమైనా ప్రత్యేక హోదా ఎవరి నుంచి వస్తుంది అంటే కాంగ్రెస్ అని ప్రైవేట్ హక్లో మీకైనా చెప్పేస్తాను. ఉన్న పరిస్థితి అది. సో దాంతో 100% వచ్చి తీరుతుంది. అలా కాదు, అక్కడ వచ్చి తీరుతుంది. మోదీ తప్పుకోవటం ఒకటి, అధికారం కోల్పోవటం. కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ వస్తుందా, కాంగ్రెస్ సపోర్టెడ్ బై కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా అనేది కాంగ్రెస్ ఇష్యూ. కాంగ్రెస్సే వస్తుంది, దీనిలో మీకేం ఎవరికి అనుమానం వల్ల ఉండాల్సిన అవసరం లేదు. 200 సీట్లకు తక్కువ లేకుండా పార్లమెంట్ సీట్లు గెలుస్తాము. ఈవెన్ బీజేపీ వాళ్ళకి వణికిపోతా ఉన్నారు, అయిపోయింది. ఆ రోజు ఇండియా షైనింగ్ అనేది ఎట్లయిపోయిందో ఈరోజు అంతకంటే అధ్వానం అయిపోయింది. అయిపోయింది, ఇది కమింగ్ టు ఎండ్. 100% కాంగ్రెస్ పార్టీనే వస్తుంది, రాహుల్ గాంధీ గారే ప్రధాని అవుతారు, వచ్చి తీరుతుంది. రాగానే మొదటి సంతకం, తొలి సంతకం ఈ ఆంధ్రప్రదేశ్నే ఉంటుంది. అది ఓకే, వస్తే కనుక మీరు మా చెప్తున్నారు, ఆ సిడబ్ల్యూసి కూడా తీర్మానం చేసింది కనుక ఇక సందేహించాల్సిన అవసరం కూడా లేదు. కరెక్ట్. రాహుల్ గాంధీ అంటూ ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా, ఎందుకంటే మీకు అడ్డం పడేది ఎవరు ఏపీకి హోదా ఇస్తే? ఒరిస్సా అండ్ బీహార్.
ఆ రెండు రాష్ట్రాల్లో మీరు పెద్దగా బలంగా ఉందేం లేదు. సో మీకు అందుకని కోల్పోయేది లేదు, ఏమీ లేదు, కనుక ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మీకు. ఇంకోటి కూడా ఇక్కడ నేను యాడ్ చేయాలి. మీకు గుర్తుంది, ఒక ఏడాది క్రితం రాహుల్ గాంధీ గారితో పాటు 12 పార్టీల వాళ్ళని తీసుకొచ్చినారు యూపీఏ భాగస్వామి పార్టీని. అందులో ఈవెన్ కమ్యూనిస్టులు కూడా వచ్చినారు. వచ్చినప్పుడు వాళ్ళు ఈవెన్ నౌ దేర్ ఆల్ విత్ కాంగ్రెస్ వన్ యూపీఏలో ఉన్నారు. గుంటూరుకు ప్రత్యేక హోదా భరోసా సభ అని ఒక బహిరంగ సభ పెట్టాం. అవును, అందులో 12 పార్టీల వాళ్ళు కూడా మేము యూపీఏ, కాంగ్రెస్ కూడా అనలేదు, అక్కడ రాహుల్ గాంధీ కూడా అనలేదు, యూపీఏ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామన్నారు. దేర్ ఆల్ కమిటెడ్ నిన్న రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ వాళ్ళందరూ కూడా అదే మాట మాట్లాడారు. అన్ని పార్టీలు ఎక్సెప్ట్ ఒరిస్సా అండ్ బీహార్లో ఒక పార్టీ. వాళ్ళు ఇవ్వద్దు అనలే, మాకు ఇవ్వండి అంటున్నారు. అదే చెప్తున్నా, మాకు కూడా ఇవ్వండి అంటే కాలడ్డం ఏంటంటే అంటే ఐ డోంట్ థింక్ సో. ఓకే, చూద్దాం ఏదైనా కానీ.